హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పిన కిచెన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా బాగా పనులు చేసుకుంటున్నారా అందరూ ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాను అని చెప్పారు కామెంట్స్లో చాలా థ్యాంక్స్ అండి ఇంకా నేను కూడా కిచెన్ అయితే ఫస్ట్ చేసేసుకున్నాను ఆల్రెడీ కిచెన్ క్లీనింగ్ అయితే పెట్టాను కదా ఎవరైనా మిస్ మిస్ అయ్యి ఉంటే నేను ఆ వీడియో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయొచ్చు అండ్ తర్వాత వచ్చేస్తే నేను నెక్స్ట్ డే అనమాట కిచెన్ క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది చేసేస్తున్నాను అనమాట రాగి పిండితో ఊతప్పం వేస్తున్నాను ఇది కూడా నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేస్తున్నాను నాలుగు రకాల హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అని చెప్పేసి సో మా ఇంట్లో కంటిన్యూస్గా ఈ మధ్య ఇలాంటి బ్రేక్ఫాస్ట్లే జరుగుతున్నాయి అండ్ తర్వాత పనిలో పని వంట కూడా చేసేస్తున్నానండి ఎందుకంటే మళ్ళీ క్లీనింగ్స్ ఉంటాయి పనులు ఉంటాయి మళ్ళీ టెన్షన్ వంట చేయాలి అని చెప్పేసి ఇల్లంతా డస్ట్గా ఉంటుంది అని చెప్పేసి ఫస్ట్ వంట అయితే ఫినిష్ చేసుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్ తర్వాత అటువైపు పాలకూర ఫ్రై చేస్తూ ఇటు పక్క బీరకాయ పప్పు చేస్తున్నాను అనమాట కొంచెం కందిపప్పు అదే కుక్కర్లోకి తీసేసుకొని ఇంకా పప్పు అదే కడిగేసుకొని ఉల్లిపాయలు టమాటా బీరకాయ చింతపండు నార్మల్గా మనం ఎలా చేస్తామో అలాగే కాకపోతే నా దగ్గర పచ్చిమిర్చి లేదు పచ్చిమిర్చితో చేస్తే కూడా బాగుంటుంది కానీ అందుకే ఇంకా పచ్చళ్ళు అవి కూడా తగ్గించేసాను అనమాట ఇక్కడ టమాటా చింతపండు అవన్నీ వేసి పప్పు అయితే చేసేసుకుంటాను ఈజీగా అయిపోయే వంటలే చూస్ చేసుకుంటానండి నేను ఎక్కువ వంట దగ్గర శ్రమ పడేలా ఉండొద్దు అని చెప్పేసి ఏ వంట అయితే టేస్టీగా ఉంటుంది ఇంకా ఏదైతే ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పి ఆలోచించేసి ఇలా చేస్తున్నాను అనమాట బీరకాయలు ఉన్నా ఇంకా రెండు మూడు ఉన్నాయి కానీ అవి ఇంకా పచ్చడి చేసేయచ్చులే పచ్చిమిర్చి ఉన్నప్పుడు అని చెప్పి ఈ ఒక్క బీరకాయనైతే చెక్కు తీసేసి ఇంకా పప్పులో వేసేసుకుంటున్నాను ఏంటంటే బీరకాయ ముక్కలు మరీ సన్నగా ఉండకూడదు కాస్త కాయల్లాగే ఉండాలన్నమాట కాస్త పెద్ద ముక్కలే ఉండాలి అది కొంచెం మరీ మెదగకుండా అలాగే ఉంటుంది నేను ఈ బీరకాయ పప్పు అసలు మెదప్పను ఎందుకంటే అన్ని ఉల్లిపాయలు కానీ బీరకాయ కానీ అలాగే ఉండిపోతుంది ఇంకా అందులో పసుపు ఉప్పు కారము చింతపండు అవన్నీ వేసేసి వాటర్ వేసేసి ఇంకా విజిల్ పెట్టేస్తే పప్పు అయిపోతుంది ఈలోగా నా పాలకూర ఫ్రై కూడా రెడీ అయిపోయింది రైస్ అయితే రైస్ కుక్కర్లో పెట్టేసుకున్నాను రాఘవ్ గారు లంచ్ బాక్స్ తీసుకెళ్ళలేదు కాబట్టి నాకు పిల్లలకే కదా ఇంకా చేసేసుకుంటున్నాం అనమాట పిల్లలు వచ్చేసరికి సగం క్లీనింగ్ అయితే ఫినిష్ చేసేసుకోవాలి అనుకున్నాను ఈరోజు కానీ వాళ్ళు వచ్చేసరికి అసలు సగం కాదు కదా పావు భాగం కూడా అవ్వలేదండి అసలు స్టార్ట్ చేయడం చేయడమే నేను ఫస్ట్ బెడ్రూమ్లోకి వచ్చాను ఎందుకంటే ఫస్ట్ బూజులు తర్వాత మిరర్స్ ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి విండోస్ ప్రతి ఎవ్రీ పాయింట్ అనమాట అంటే ప్రతి మూలాన్ని కూడా చాలా నీట్గా చేసేసుకున్నాను అనమాట ఇవాళ విండోస్ కానీ లేదంటే సబ్జలు కానీ సబ్జల పైన అంటే నాకేం సామాన్ ఉండదు అంతా జస్ట్ ఖాళీగా ఉంటుందన్నమాట మొత్తం నాకు కింద లోరూఫ్ ఉంది కాబట్టి లోరూఫ్లోకి వెళ్ళిపోతుంది వేస్ట్ కాబట్టి సబ్జెల్ అవి అంతా ఖాళీగా ఉంటుంది జస్ట్ నేను బూజులు ఫ్యాన్లు క్లీన్ చేసేసి ఇంకా ఈ కర్టెన్స్ అవన్నీ క్లీన్ చేసుకోవాలన్నమాట ఈరోజు నేను పెట్టుకున్న వర్క్స్ అయితే ఇవి ఫస్ట్ స్టార్ట్ అయింది బూజులతో ఎప్పుడే కానీ నేను ఏం చేస్తానంటే బూజుల పని పెట్టుకున్న రోజు కింద ఏవి ముట్టనండి కింద పనులు ఏవి చేసుకోను ఫస్ట్ ఓన్లీ పైన బూజులు నెక్స్ట్ ఫ్యాన్లు ఆ తర్వాత మి మిరర్స్ కానీ లేదా విండోస్ కానీ తర్వాతనే నేను బెడ్ బెడ్షీట్స్ తీసేసి ఆ తర్వాత ఇల్లు క్లీన్ చేసి ఊడ్చి తుడిచేసుకుంటాను అనమాట అలా అయితేనే నీట్గా ఉంటుందండి ఈ బూజులు అవి అయిపోగానే మనం విండోస్ క్లీన్ చేస్తాను కదా అప్పుడే నేను బీర్వా పైన కానీ ఏదైనా డ్రెస్సింగ్ టేబుల్ పైన కానీ ఆ సబ్జా పైన కానీ ఏదైనా డస్ట్ ఉంటే దాన్ని కూడా వెంటనే క్లీన్ చేసేస్తాను మనం కింద క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ బీరువా పైన క్లీన్ చేసామనుకోండి దాది మళ్ళీ కిందకు వచ్చేస్తుంది అప్పుడు మనకు పని ఎక్కువైపోతుంది చిరాకు వచ్చేస్తుంది ఇప్పుడున్న ఈ వేడికి చెమటలకి ఈ సమ్మర్కి ఎంత తొందరగా పని ఫాస్ట్గా ఫినిష్ చేసుకుంటే అంత మంచిగా అనిపిస్తుంది నేనైతే ఆల్మోస్ట్ ఒక డీప్ క్లీన్ అంటే డీప్ క్లీన్ అన్నట్టుగా క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఈసారి పండగైతే బూజులు నాకు ఇంట్లో అయితే చాలా తక్కువే ఉంటాయి కానీ నాకు కింద మెట్ల పైన కానీ సెలార్లో కానీ చాలా చాలా ఉంటాయన్నమాట ఇక్కడ ఇంకా నేను విండో దగ్గరికి వచ్చేసరికి మొబైల్లో సాంగ్స్ పెట్టేసుకుందాం ఏదైనా ఒక జూక్ బాక్స్ పెట్టుకుంటే ఇటు పాటలు నడుస్తుంటాయి అటు పని నడుస్తుంది ఈలోగా అమ్మ కాల్ చేసింది అమ్మతో నాకు కన్వర్జేషన్ చూడండి ఒకసారి అనిపిస్తుంది అవునా ఓకే ఎప్పుడు చేపించు నువ్వు ఎందుకు ఎగ్జామ్స్ అంత పాలకూర ఫ్రై చేసిన పాలకూర ఫ్రై చేసి బీరకాయ ఉంటే పప్పు చేసిన అలా ఉంటాయి అన్నమాట మా మాటలు ఏం వంటలు చేసుకున్నావు ఈరోజు పిల్లలు వచ్చేసారా ఎండలు ఫుల్ ఉన్నాయి కదా అని ఇంకా అలా మాట్లాడుకుంటే నేను అంతా క్లీన్ చేస్తున్నాను ఒక్కసారి విండోకున్న మెష్కి ఎంత డస్ట్ ఉందో చూడండి చాలా చాలా డస్ట్ అనమాట బయట నుంచి అయితే ఇట్లా వచ్చేస్తుంది సో నేను ఈ నెట్ కానీ తర్వాత ఈ రాడ్స్ కానీ ఆ సైడ్స్ మనకి విండో అటు ఇటు జరిపే ప్లేస్ ఉంటుంది కదా అక్కడైతే బోల్డ్ అంతా డస్ట్ ఉంటుంది వెంటనే ఇంకా అటు పక్కన ఉన్న బండలు అదంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా బెడ్రూమ్ అయిపోయింది కదా నేను బెడ్షీట్స్ అవి లాస్ట్లో తీస్తాను అనమాట అన్ని రూమ్స్ అయ్యాక లేదంటే మళ్ళీ స్ప్రెడ్ అయిపోద్ది కదా అలా తర్వాత ఇక్కడ యూటిలిటీ సెక్షన్కి వచ్చేసాను నేను కిచెన్ క్లీన్ చేసే రోజే అసలు ఫస్ట్ నేను ఈ యూటిలిటీది క్లీన్ చేయాలనుకున్నాను సో ఆ డస్ట్ అనేది లోపలికి వెళ్లకుండా డోర్ అయితే పెట్టేసి యూటిలిటీ దగ్గర క్లీన్ అంతా చేసుకుంటున్నాను ఈ ఏరియా ఏంటంటే కొంచెం ఓపెన్ అప్గా ఉంటుంది ఓపెన్గా ఉండేసరికి ఏమైందంటే డస్ట్ బాగా చేరేసి బూజు పట్టేస్తుంటుంది అనమాట సో అందుకనే నేను ఇంకా డోర్ అయితే క్లోజ్ చేసేసాను లోపలికి అసలు ఏమి వెళ్ళకూడదు అని చెప్పి ఎందుకంటే కిచెన్ ముందే క్లీన్ చేసేసుకున్నాను కదా మళ్ళీ ఈ డస్ట్ అంతా అక్కడికి వెళ్ళిపోతుంది ఇంకా నేను చేసుకున్నదంతా వేస్ట్ అయిపోయింది అని బాధేస్తుంది అందుకని కొంచెం ప్రీప్లాన్డ్గా అసలు ముందే చేసింటే అయిపోయేదే అనిపించింది ఇంకా ఇట్లా బూజులు ఇవి అంతా బాగుంటాయండి ఈ ఏరియాలో ఎందుకంటే ఓపెన్ ఏరియా ఒకటి ఇంకా రోడ్స్ కూడా అంత నీట్గా ఉండవు సో డస్ట్ అంతా ఎగిరి దుమ్ము ధూళి బోల్డ్ అంత ఉంటుంది అనమాట సో నేను కిచెన్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను ఆ కిచెన్ టూర్ అప్పుడే వీలైతే నేను యూటిలిటీ సెక్షన్ కూడా యాడ్ చేస్తానండి అంటే నేను ఏం పెట్టుకుంటాను ఏంటి అనేది క్లియర్గా మీకు చెప్తాను మీలో ఎంతమందికి నేను కిచెన్ టూర్ చేయడం ఇష్టం ఉంది అనేది నాతో కామెంట్స్లో చెప్పండి ఇప్పటికీ మీరు బోల్డ్ అని సార్లు అడిగినా కూడా నాకు అవ్వట్లేదు అనమాట చెప్పాను కదా నేను ఒక్కదాన్ని షూట్ చేసుకోలేను అలాంటి వీడియోస్ ఏంటంటే కొంచెం ఎవరైనా హెల్ప్ ఉండాలి ఆదీశ్వర్ అయితే హెల్ప్ చేయలేడు ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే కొంచెం కెమెరా కదిలిస్తూ ఉంటాడు అంత నీట్గా అనిపించదు క్లియర్గా ఉండదు సో రాఘవ్ గారు ఈ మార్చ్ థర్టీ ఫస్ట్ అయిపోతే కొంచెం ఫ్రీగా ఉంటారంట అప్పుడు చేసి పెడతానులే నీకు హెల్ప్ అన్నారు సో ఇంకా నేను కూడా మీరు అడిగినా కూడా నేను చేయలేకపోతున్నానే అనే ఒక చిన్న బాధ అయితే ఉండింది సో మా చిన్న కిచెన్ని నేను క్లియర్గా అసలు ఏంటి విడితే ఎంత నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను నేను చేసిన మిస్టేక్స్ ఏంటి కిచెన్ ద్వారా సో కిచెన్ డిజైన్ చేయించుకునేటప్పుడు నేను కొన్ని మిస్టేక్స్ చేశాను అవి మీకు ఎంతో కొంత హెల్ప్ అవ్వచ్చు నేను వాటిని మీకు క్లియర్గా చెప్పాలి అనుకున్నాను అనమాట అండ్ తర్వాత యూటిలిటీ సెక్షన్ అయిపోయింది ఇంకా ఇప్పుడు నా పని ఏంటి అంటే హాల్ అనమాట పిల్లల రూమ్ కూడా క్లీన్ చేసేసాను సో నేను అన్నీ ఏమీ షూట్ చేయలేదండి అన్నీ షూట్ చేయాలి అంటే కొంచెం బాగా టైం పట్టేస్తుంది కదా అందుకని ఏదో సమ్ క్లిప్స్ అయితే యాడ్ చేశాను అనమాట ఇక్కడ అంటే నేను ఎప్పుడు ఇల్లు క్లీన్ చేసినా రాఘవ్ గారు ఫ్యాన్స్ క్లీన్ చేయడం తర్వాత లైట్స్ శుభ్రం చేయడం ఇలాంటి కొంచెం తను హెల్ప్ చేస్తారు సో ఈరోజు ఏంటంటే ఆ డ్యూటీ కూడా నాకే పడింది సో పిల్లలకి ఆఫ్టే కదా కొంచెం ఆదిశ్వర్ అయితే నేను నాకు ఆ ల్యాడర్ ఎక్కాలంటే చాలా భయం అనమాట ఆ ల్యాడర్ని ఒకవైపు ఎవరైనా కొంచెం బరువుగా గట్టి అది మీ పట్టుకుంటే నేను కింద పడిపోను అనే ఒక అదనమాట లేదంటే నేను ఒక్కదానంటే నాకు చాలా చాలా భయం వేస్తుంది మేము ఇల్లు కన్స్ట్రక్షన్ అప్పుడు ఇలాంటి ల్యాడర్స్ ఒక రెండు చేయించుకున్నాము ఒకటి పెద్ద సైజు ఒకటి చిన్న సైజు ఇవైతే ఇంకా మనకే ఉండిపోతాయి టెన్షన్ ఉండదు కదా అని చెప్పేసి ఇంకా మేమే ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా అక్కడ పెట్టేసుకుంటాము సో వీటి యూజ్ అయితే మామూలుగా ఉండదండి చాలా యూజ్ ఉంటుంది కాకపోతే చూడడానికి అంత నీట్గా అనిపించకపోవచ్చు కానీ వీటి వల్ల ఉపయోగం మాత్రం అంతా ఇంత కాదు అండ్ దేవుడి గదిని ఆనుకొని పైన కబోర్డ్ ఉంది కదా అక్కడ అన్ని దేవుడికి సంబంధించినవి అంటే ఎప్పుడు యూజ్ లేనివి అలాంటివన్నీ అక్కడ పెట్టుకుంటాను పనిలో పని ఒక పీట ఉండిపోయిన కింద దాన్ని కూడా పెట్టేసి ఆ పైనంతా క్లీన్ చేశాను నేను క్లీన్ చేసి కొంచెం రెస్ట్ తీసుకుందామని పక్కకు జరిగేసరికి కౌశిక్ చూసారా ఎలా చేస్తున్నాడో నేను కింద పడతావు నాన్న వద్దు ఎక్కకు అని చెప్తే లేదమ్మా నేను కింద పడనమ్మా అది అంటున్నాడు వీళ్ళని మధ్యాహ్నం లంచ్ చేయించేసి కాసేపు పడుకోబెట్టేసి నేను కొన్ని పనులు చేస్తాను అంటే ఫస్ట్ వీళ్ళ రూమ్ క్లీన్ చేశాను అనమాట సో నేను అది షూట్ చేయలేదు ఇంకా తర్వాత ఫ్యాన్స్ బూజులు హాల్లో అంతా అయిన తర్వాత టీవీ యూనిట్ మెయిన్ హాల్లో ఎక్కువ పని ఉంటుంది అంటే నాకు తెలుసు అందరికీ టీవీ యూనిట్ దగ్గరే అండి ఎందుకంటే ఏవైనా సమ్ ఇలా డెకరేటివ్ పీసెస్ పెట్టుకుంటాము ఆ కింద ఉన్న గ్లాస్ క్లీన్ చేయాలి అండ్ ఆ ప్లేస్ ఆ షెల్ఫ్ అంతా క్లీన్ చేసుకోవాలి తర్వాత ఆ బొమ్మలు అవి క్లీన్ చేయాలి నాకు ఇంట్లో ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకోవాలంటే చాలా చాలా ఇష్టము ఇది మాకు చిన్నప్పటి నుండి అంటే అమ్మ ఇల్లు క్లీన్ చేసేటప్పుడు మేము స్కూల్కి వెళ్ళి చదువుకునే టైమ్స్లో ఎక్కువ టీవీ యూనిట్ దగ్గర ఉండే బొమ్మలు అవన్నీ క్లీన్ చేసేది నా బాధ్యత అనమాట అట్లా నాకు ఇలాంటిది క్లీన్ చేసే ప్రతిసారి నాకు ఆ చైల్డ్హుడ్ మెమరీ గుర్తొస్తుంది అమ్మ ఇల్లు క్లీన్ చేసి కిచెన్ క్లీన్ చేస్తుంటే నేను చెల్లి మంచిగా టీవీ యూనిట్ దగ్గర ఇంకా అద్దం దగ్గర ఎక్కడైతే మనం రెడీ అయ్యే సామాన్లు బ్యాంగిల్స్ ఉంటాయో ఆ ప్లేసెస్ అన్నీ నేను కవి బాగా శుభ్రం చేసేవాళ్ళం అన్నమాట కొంచెం అండర్స్టాండింగ్ ఎక్కువ అక్క ఈరోజు నువ్వు ఇది చేయు నేను అది చేస్తాను నువ్వు ఆ షెల్ఫ్ చేయు నేను ఈ షెల్ఫ్ చేస్తాను అని చెప్పి అవి బాగా గుర్తొస్తూ ఉంటాయి సో ఆ మెమరీస్తో పాటు నేను పిల్లలకు కూడా చెప్తుంటాను నేను పిన్ని ఇట్లా చేసేవాళ్ళని నాన్న అని చెప్పి సో నేను మాత్రమే కాదు ఆదిశ్వర్ వాళ్ళు కూడా నాకు బాగా హెల్ప్ చేశారు ఈరోజు ఏం హెల్ప్ చేశారు అంటే నాకు అక్కడక్కడ క్లిప్పింగ్ షూట్ చేసి పెట్టాడు ఆదీశ్వర్ తర్వాత బెడ్రూమ్ డోర్స్ ఉంటాయి కదా ఆ డోర్స్ క్లీన్ చేశారు తర్వాత బ్యాక్ సైడ్ ఉండే మనకు అందుబాటులో ఉండే విండోస్ ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేశారనమాట సో వాళ్ళతో నేను ఎక్కువ ఏం పని చేయించలేదు ఎందుకంటే వాళ్ళకి అసలే హాఫ్ డే స్కూల్స్ మళ్ళీ వాళ్ళు రావాలి తినాలి కాసేప్రేస్ తీసుకోవాలి మళ్ళీ రాసుకోవడం చదువుకోవడం కామన్గా ఉంటాయి కదా అందుకని కొన్ని చిన్న చిన్ని పనులు మాత్రమే వాళ్ళతో చేయించాను ఆల్మోస్ట్ ఇంకా నేనే చేసేసుకున్నానండి ఇంకా ఇంట్లో హాల్లో రూమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాను బయట ఉన్న బూజులు అండ్ ఇక్కడ మన డోర్ ఉంది కదా మెయిన్ డోర్ ఆ డోర్ దగ్గర కనబడని దుమ్ము చాలా ఉంటుంది నేను వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ ఇక్కడ క్లీన్ చేస్తూనే ఉంటాను కాకపోతే ఓపెన్ ఏరియా కాబట్టి చాలా డస్ట్ ఉంటుంది అయినా సరే కొంచెం టైం ఓపిక తీసుకొని కంపల్సరీగా ఇలాంటి పండగలప్పుడైనా అరే క్లీన్ చేసుకున్నానే ఒక హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది సో కొంచెం టైం కేటాయించి అయినా సరే ఎవ్రీ ప్లేస్ని నేను క్లీన్ చేసేసుకున్నాను ఇంకా నాకు ఇక్కడ మొక్కల దగ్గర ఈ మొక్కలవి ఇవి ఉన్నాయి కదా పార్ట్స్ ఈ పార్ట్స్కి ఒక పెయింటింగ్ చేసుకోవాలి అని చాలా రోజుల నుంచి ఇష్టం ఉంది పెయింట్ బాటిల్ తెచ్చుకొని కూడా ఒక వన్ మంత్ అయ్యి నాకు తెలిసి బట్ నాకే కుదరక చేయలేదనమాట సో ఇల్లంతా క్లీన్ అయిపోయింది కదా ఇప్పుడు నేను బెడ్షీట్స్ కానీ కర్టెన్స్ కానీ అనమాట ముందే ఎందుకు తీయను అంటే మనం పైన క్లీన్ చేసే బూజులు కానీ ఫ్యాన్ మీద ఉండే డస్ట్ కానీ విండోస్ డస్ట్ కానీ ఎగిరి వీటి ఇప్పుడు ఇవి తీసేసిన ప్లేస్లో పడతాయి మళ్ళీ వాటిని దులపడం ఎక్స్ట్రా వర్క్ అయిపోతుంది అనమాట అందుకని నేను ఆ క్లీనింగ్ పనులు అంతా అయిపోయిన తర్వాత డస్టింగ్ అది అయిపోయిన తర్వాత మాత్రమే వీటిని తీస్తాను వెంటనే మెషిన్లో వేసేస్తాను అనమాట ఈ డైలీ ఉండే ఈ పల్చటి బెడ్షీట్స్ ఉంటాయి కదా వాటిని నార్మల్ బట్టలతోనే వేసేస్తాను అండ్ బ్లాంకెట్స్ అలాంటివి అయితే వాటిని కాస్త సపరేట్గా వేస్తానండి బెడ్షీట్స్ అనేవి మనం వీక్లీ టూ టైమ్స్ అలా చేంజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎక్కువ డస్ట్ ఏమీ ఉండదు సో అన్నీ మిషన్లో వేసేసి పెట్టేసుకుంటున్నాను అక్క మీ వాషింగ్ మిషన్ ఏంటి చెప్పండి అన్నారు కదా సో చూస్తున్నారు కదా స్క్రీన్ పైన శాంసంగ్ వాషింగ్ మిషన్ అండి ఇది వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ కేజెస్ ఈ మెషిన్ చాలా హెల్ప్ అవుతుంది నాకు డైలీ రొటీన్లో తర్వాత ఇది తీసుకొని ఒక ఫోర్ ఇయర్స్ అయిపోతుంది నేనైతే నాకు తెలిసినంత చాలా వరకు నీట్గా పెట్టుకుంటానండి సో ఇది లేకపోతే నా పరిస్థితి ఏంటో అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి ఇవన్నీ మెషిన్లో వేసేసాను కదా నెక్స్ట్ నేను కర్టెన్స్ అన్నీ హ్యాండ్ వాష్ చేసుకుంటాను వాటికి ఉండే రింగ్స్ ప్లాస్టిక్ రింగ్స్ ఉంటాయి కదా అవి బ్రేక్ అవుతాయి నెక్స్ట్ మెషిన్లో అంత శబ్దం వస్తూ ఉంటుంది అని చెప్పి అస్సలు వేయనే అనమాట సో ఈరోజు నా క్లీనింగ్ రొటీన్ అంతా నేను ఎలా చేసుకున్నాను అని మీతో చేసుకున్నాను మీ క్లీనింగ్ అంతా అయిపోయిందా పండగకి ఏమేమి చేస్తున్నారు అనేది నాతో కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ఉంటాను అంతవరకు సెలవు బాయ్ బై టేకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో